ఈ క్షణం నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఇప్పుడు ఎలక్షన్ టైం, మన దేశ పరిస్థితులు, మనం ఎంత సంక్షోభంలో ఉన్నాం, ఇంతకుముందు మనల్ని పరిపాలించిన ప్రభుత్వం ఎంత నీచమైన స్థితికి మనల్ని తీసుకెళ్ళింది, అంటే ఈ దేశాన్ని ఎంత దుర్భరమైన పరిస్థితిలో నిలబెట్టిందన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సమయంలో మనందరం ఆలోచించాల్సింది ఒకటే, ఫర్దర్గా ఈ ఎలక్షన్స్లో ఎవరినైతే మనం గెలిపిస్తామో వాళ్ళు మనకేం చేస్తారు, మన పిల్లల భవిష్యత్తుకి ఏం చేస్తారు, మన దేశాన్ని ఎలా కాపాడతారు. పాలిటిక్స్లోకి డబ్బులు సంపాదించుకోవడానికో పదవుల కోసమో వచ్చే వాళ్ళకి దయచేసి మనం ఈసారి ఓట్ చేయొద్దండి. ఇంతవరకు అదే చేస్తూ వచ్చాం, అందుకే మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. కనీసం ఈసారి అయినా మనకి పనిచేసేవాళ్ళు, పాలిటిక్స్ అంటే రాజకీయం అనేది ప్రజలకి సేవ చేయడానికి కానీ మనకి మనం సేవ చేసుకోవడానికో లేకపోతే మన కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి సేవ చేసుకోవడానికో అనుకుని ఈ రాజకీయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని దయచేసి తరిమి కొట్టండి. మనకి డెఫినెట్గా తెలుసు మన చుట్టుపక్కల మన కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు మంచివాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు. నేను ఈరోజు నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాను, నేను బీజేపీకి పనిచేస్తున్నాను, బట్ నేను మిమ్మల్ని బీజేపీకి ఓట్ చేయండి, భారతీయ జనతా పార్టీకి ఓట్ చేయండి నేను అడగను. ఏ పార్టీకైనా ఓట్ చేయండి, కానీ ప్రజలకు పనిచేసే వాళ్ళకి ఓట్ చేయండి. నేను ఎందుకు బీజేపీ భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యానంటే, నేను చాలాసార్లు ఆలోచించుకున్నా అసలు ఏం జరుగుతుంది, మనం ఎలాగా ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడాలి, ఈ పాలిటిక్స్ అనేవి ఇంత భయంకరంగా తయారైపోయాయి, పదవుల కోసం డబ్బుల కోసం తప్ప ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ కనబట్టలేదు అని నేను ఎంతో ఆలోచించుకొని నేను రాజశేఖర్ గారు ఫైనల్గా మాకు నరేంద్ర మోదీ గారి మీద చాలా నమ్మకం కలిగింది. నాకే కాదు ఈరోజు యావత్ భారతదేశానికి ఆయన మీద పరిపూర్ణ నమ్మకం కలిగింది. ఎందుకంటే డెఫినెట్గా మోదీ గారు మాటలతో సరిపెట్టలేదు, ఆయన చేతులతో చూపించారు. ఆయన చేతులతో ఏం చేసి చూపించారన్నది మన పక్క రాష్ట్రం గుజరాత్ని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. 10 సంవత్సరాల్లో ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, దేశ పటం మీద ఆ రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితిలో నిలబడింది, దానికి కారణం ఎవరు అని ఒక క్షణం మనం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మన ముందు నిలబడేది నరేంద్ర మోదీ గారు. అంటే ఇంతవరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ నాయకులు మాట్లాడినా అవి పేపర్లకు పరిమితం అయిపోయాయి, లేకపోతే టీవీ ఇంటర్వ్యూస్కి పరిమితం అయిపోయాయి. లిటరల్గా ప్రాక్టికల్గా చేసి చూపించింది నాకు తెలిసి ఈరోజు మోదీ గారు ఒక్కడే. అలాగే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం రెండుగా విభజించబడింది, తెలంగాణ ఆంధ్ర. సో ఈ విభజన అనేది ఎంత కమర్షియల్గా ఎంత సెల్ఫిష్ మోటివ్తో జరిగిందన్నది కళ్ళకు కట్టినట్టు థ్యాంక్స్ టు ఎలక్ట్రానిక్ మీడియా మనకు చూపించింది. అంటే ఇన్ని సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ చేయలేకపోయిందా, ఇంత సడన్గా ఒక నాటకీయ పక్కిలా చేయాల్సిన అవసరం ఉందా? ఏది ఏమైనా ఒకటి మాత్రం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డే వన్ నుంచి భారతీయ జనతా పార్టీ ఏ రోజైతే ఈ విభజనకి మేము సపోర్ట్ చేస్తాము, ఈ విభజనకి మా సపోర్ట్ ఉంటుంది, తెలంగాణ ఆంధ్ర విభజించడంలో తప్పు లేదు, ప్రజలు జెన్యున్గా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళ మనసాక్షికి ఏది ఇది కరెక్ట్ అని వాళ్ళు అంత స్ట్రాంగ్గా 60 సంవత్సరాలుగా తెలంగాణ గురించి ఫైటింగ్ జరుగుతున్నప్పుడు అది ఇవ్వడంలో తప్పు లేదు, సో మేము డెఫినెట్గా దాన్ని సపోర్ట్ చేస్తామని భారతీయ జనతా పార్టీ ఏ రోజైతే చెప్పిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మాటకి కట్టుబడి, మొన్న కాంగ్రెస్ ఈ విభజించే ముందు మళ్ళీ ఫైనల్ బ్లేమ్ అంతా భారతీయ జనతా పార్టీ మీద వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తే వచ్చేస్తుంది అని అన్నప్పటికీ కూడా ధైర్యంగా భయపడకుండా విభజనకి వాళ్ళు సమర్థించారు. బట్ అట్ ది సేమ్ టైం ఈ విభజన ఎలా జరిగితే బాగుంటుంది అన్నది కూడా ఇప్పుడు ఒక మొగుడు పిల్లలు దెబ్బలాడుకున్నారు, వాళ్ళిద్దరూ మేము కలిసి ఉండలేము అని చెప్పిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది, మీరు విడిపోండి. బట్ విడిపోయినప్పటికీ కూడా ఇద్దరికీ మంచి జరిగే విధంగా ఇద్దరూ సఫర్ కాకుండా ఈ పద్ధతిలో మీరు విడిపోండి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేస్తుంది. అదేవిధంగా ఇది విభజించండి కానీ రెండు రాష్ట్రాలకి ఏమేం కావాలన్నది చాలా క్రిస్టల్ క్లియర్గా భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఏం చేస్తే రెండు రాష్ట్రాలు సంతోషంగా ఉంటాయి, ఏం చేస్తే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి, ఏం చేస్తే రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉంటారన్నది. కానీ యాజ్ యూజువల్
కాంగ్రెస్ పార్టీ అది చేయలేదు. ఈ విభజన అనేది కరెక్ట్గా చేయలేదు. సో ఈ విభజన కరెక్ట్గా జరిగిన రోజు రెండు రాష్ట్రాలకి ఏం కావాలన్నది కరెక్ట్గా చేసిన రోజు రెండు రాష్ట్రాలు సంతోషంగానే ఉంటాయి. ఈరోజు మనం విడిపోయామని కొంచెం సైకలాజికల్గా చిన్న ఎమోషనల్ ఫీలింగ్ వచ్చినప్పటికీ ప్రజలకి, మనం విడిపోయినా మనం బాగున్నాం అన్నప్పుడు ఎవరికి కూడా అది బాధ కలిగించదు. సో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ప్రాపర్గా డెవలప్ అవ్వాలంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు, భారతీయ పార్టీ డిమాండ్ చేసినట్టు సెంట్రల్ గవర్నమెంట్లు జరిగిన రోజు రెండు రాష్ట్రాలు సంతోషంగా ఉంటాయి. అది జరగాలంటే కేవలం నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్గా వస్తేనే భారతీయ జనతా పార్టీ ఫుల్ 100% మెజారిటీతో పవర్లోకి వస్తేనే అది జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ సహాయంతో వీళ్ళ సహాయంతో ఈ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిని తీసుకురాకండి. అది మన చేతుల్లో ఉంది. ఈ పార్టీని ఫుల్ మెజారిటీతో గెలిపించగలం మనం, ప్రజలు చేయగలరు. అది చేసిన రోజు డెఫినెట్గా నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ మన ఆంధ్ర రాష్ట్రానికి, మన తెలంగాణకి, మన ఆంధ్రాకి, యావత్ భారతదేశానికి ఏది మంచి జరుగుతుందో అది తప్పకుండా చేస్తారు, చేసి చూపిస్తారు. వాళ్ళు చేయాలంటే మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఇవ్వాలంటే ఏ ఒక్కరు కూడా నేను ఎందుకు ఓటు చేయాలని దయచేసి ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకోండి. మీతో పాటు కనీసం ఒక 10 మందితో భారతీయ జనతా పార్టీకి ఓటు చేయించండి. నరేంద్ర మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చెయ్యండి. భారతీయ జనతా పార్టీని మన రాష్ట్రంలో కూడా ఫుల్ సపోర్ట్, ఫుల్ మెజారిటీతో గెలిపించండి. ఇప్పుడు ఎన్నో పార్టీలు ఈరోజు మన రాష్ట్రంలో ఉద్భవించాయి. ఒక్కొక్కరు ఒకళ్ళ తండ్రి పేరు చెప్పి, ఒకళ్ళ అన్న పేరు చెప్పి, ఒకరు తమ్ముడు పేరు చెప్పి, ఒకళ్ళు వాళ్ళ చరిత్రను చెప్పి పోటీ చేస్తున్నారు. బట్ మాటల్ని నమ్మో, లేకపోతే చరిష్మాని నమ్మో, లేకపోతే ఒకరి కొడుకనో, ఒకరి తమ్ముడనో, ఒకరి అన్నను, ఒకరి కొడుకనో, ఒకరి కూతురనో దయచేసి ఓటు చేయకండి. మనకి పనిచేసే ప్రభుత్వానికి ఓటు చేయండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో 100% మోదీ గారు వచ్చేస్తారు, బట్ ఆంధ్రాలో చెప్పలేం అన్న పరిస్థితి రానివ్వకండి. మనం ఈ పార్టీని ఎంత సపోర్ట్ చేసి ఎంత స్ట్రాంగ్గా మన రాష్ట్రంలో గెలిపించగలుగుతామో అంత స్ట్రాంగ్గా మనం వెళ్ళి రేపు నరేంద్ర మోదీ గారి ముందు కూర్చొని మా రాష్ట్రానికి ఇది చెయ్యండి అని అడగగలం. మనం అడగాలంటే ముందు మనకు ఒక ఫేస్ కావాలి. మనకు ఆ ఫేస్ కావాలంటే మనం సరిగ్గా ఓటు చేయాలి. సో మై హంబల్ రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ ఓట్ ఫర్ మోదీ, ఓట్ ఫర్ ఇండియా, ఓట్ ఫర్ భారతీయ జనతా పార్టీ. మనల్ని కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం. దిస్ ఈజ్ హై టైం మనము సీరియస్గా ఆలోచించి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకి. అంటే ఇంకా అలాంటి స్టేజ్లో ఉన్నాం మనం. దట్స్ ఇట్. ఏమాత్రం నా మాటల్లో మీకు సిన్సియారిటీ కనిపించినా దయచేసి ఓట్ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్ నరేంద్ర మోదీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి మాత్రం చెప్పగలను, ఇంతవరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆడవాళ్లకి న్యాయం జరగాలి, స్త్రీలకు న్యాయం జరగాలంటే మటుకు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు